మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఈరోజు తుది శ్వాస విడిచారు. గతంలో దుబాక ఎమ్మెల్యేగా సోలిపేట పనిచేశారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ టీడీపీ పార్టీలతో సోలిపేట పనిచేశారు. సోలిపేటకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబాక మండలం చిట్టాపూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటుంది. అక్కడే ఆయన కన్నుమూశారు. ప్రజలు, నేతల సందర్శనార్థం సోలిపేట రామచంద్రారెడ్డి భౌతికాయనే నివాసం వద్దే ఉంచనున్నారు. ఈ రోజు సాయంత్రం ఫిలిం నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సోలిపేట మరణ వార్త తెలిసి పలు రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.